Wow! Great morning, my dear leaders and future winners. How are you? Welcome back to Practical Literacy Revolution. My friends, ఈ రోజు నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ లో నాలుగవ పాఠం మనం నేర్చుకోబోతున్నాం. ఈ నాలుగవ పాఠం నేర్చుకునే ముందు ప్రతి ఒక్కరూ మిగతా మూడు పాఠాలు చూసి ఉంటే ఈ నాలుగవ పాఠం చాలా అద్భుతంగా వారికి ఉపయోగపడుతుంది. ఈ నాలుగవ పాఠం ఎలాంటిదంటే, నెట్వర్క్ మార్కెటింగ్ లో మనము బాగా నిలబడటానికి, డబ్బు సంపాదించటానికి, ఇతరులకి ఆదర్శంగా నిలవటమే కాకుండా నిజంగా డబ్బు మనం సాటిస్ఫాక్షన్ సంపాదిస్తూ ఇతరులకి సంపదని చూపించడానికి ఈ నాలుగవ పాఠం చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇది ఒక ఫండమెంటల్, ఇది ఒక నిజం చెప్పాలంటే ఇది ఒక ఆయుధం. నిజం చెప్పాలంటే ఇది లేకుండా నెట్వర్క్ మార్కెటింగ్ లో సక్సెస్ కావటం చాలా కష్టమైనటువంటి పని. అలాంటి నాలుగవ లెసన్ ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఆర్ యు ఆల్ రెడీ? ఆ నాలుగవ లెసన్ పేరే మేకింగ్ ప్రాస్పెక్ట్స్ లిస్ట్. ఎస్, మేకింగ్ ప్రాస్పెక్ట్స్ లిస్ట్ అంటే ప్రాస్పెక్ట్ యొక్క లిస్ట్ తయారు చేయటం. ఎస్ మై ఫ్రెండ్స్, ప్రాస్పెక్ట్స్ అంటే ఏదైనా వస్తువు తయారు చేయాలంటే ఒక రా మెటీరియల్ కావాలి. అదేవిధంగా నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్లో మన రా మెటీరియల్ ఏంటంటే మన యొక్క మనుషులే మన రా మెటీరియల్. మనుషుల్లో ఫ్రెండ్స్ ఉంటారు, నైబర్స్ ఉంటారు, రిలేషన్స్ ఉంటారు, రకరకాల తెలిసిన వాళ్ళు ఉంటారు, తెలియని వాళ్ళు ఉంటారు. ఈ మందరిని మనం ప్రాస్పెక్ట్స్ అంటాము. అలాంటి ప్రాస్పెక్ట్స్ యొక్క లిస్ట్ తయారు చేయడానికి మీరు ఒక డైరీ, ఒక పెన్ను దీనికి సపరేట్గా పెట్టుకొని దాంట్లో చక్కగా నీట్గా తయారు చేయాలి. సో అయితే తయారు చేసే ముందు అసలు మనం ఇది తయారు చేయటం వల్ల మనకున్నటువంటి బెనిఫిట్స్ ఏందో ఒకసారి చూద్దాం. లిస్ట్ తయారు చేయటం వల్ల మనకు నాలుగు ప్రధానమైనటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. నెట్వర్క్ మార్కెటింగ్ లో మనం ఎందుకు చేస్తున్నాము? సమయాన్ని వృధా చేసుకొని సరదాగా ఇందులోకి రాలేదు. మనం ఎందుకు వచ్చామంటే డబ్బుని సంపాదించడానికి, ఎక్కువ డబ్బు తీసుకోవడానికి, ఇతరులకి డబ్బు ఇప్పించడానికి, మరియు మనం స్కిల్ని డెవలప్ చేసుకొని మన సర్కిల్ని ఎక్స్పాండ్ చేసుకొని మన యొక్క లైఫ్ని మరింత ఉన్నతంగా ముందుకు తీసుకుపోవడానికి. దానికోసం అయితే మనకు కావలసింది రా మెటీరియల్. వితౌట్ రా మెటీరియల్ మనం ఎలా ఒక మ్యానుఫ్యాక్చరింగ్, ఒక ప్రొడక్ట్ ను తయారు చేయగలుగుతాం? అందుకే మన దగ్గర రా మెటీరియల్ అంటే లిస్ట్ ఉండాలి. చాలా మంది లిస్ట్ తయారు చేయమంటే తయారు చేయరు. చేయాలి ఫ్రెండ్స్, ఖచ్చితంగా చేయాలి. ఇక్కడి నుండే మీ యొక్క ప్రయాణం చాలా స్ట్రాంగ్ గా మొదలవుతుంది. ఫస్ట్ ఇన్స్పిరేషన్ ఈస్ ద లాస్ట్ ఇన్స్పిరేషన్ అన్నమాట. సో ఆ లిస్ట్ తయారు చేయటం ఎలా అనేది నేను ఆల్రెడీ ప్రాస్పెక్ట్ యొక్క లిస్ట్ తయారు చేయటం ఎలా అనేది చక్కగా వీడియో చేయటం జరిగింది. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అది చూడండి. అదేవిధంగా నిరంతరం లిస్టుని పెంచుకోవటం ఎలా అనే వీడియో కూడా ఇవ్వటం జరిగింది. ఆ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అది కూడా మీరు చూడండి. అప్పుడు క్షుణ్ణంగా చాలా చక్కగా ఎలా తయారు చేయాలో మీకు క్లారిటీ వస్తుంది. అయితే లిస్ట్ తయారు చేయటం వల్ల మనకు వచ్చే ప్రధానమైన నాలుగు బెనిఫిట్స్ లో మొదటి బెనిఫిట్ ఏంటంటే మనకు కంప్లీట్ ఒక ప్లానింగ్ అనేది వస్తుంది. లిస్టు తయారు చేశాను కాబట్టి ఏ ఏ డిస్ట్రిక్ట్ లో ఎవరెవరు ఉన్నారు, ఎక్కడెక్కడ ఉన్నారు, ఎవరికి చెప్పాలి, ఎవరికి మొదటిగా చెప్పాలి, ఎవరికి రెండోసారి చెప్పాలి, ఎవరికి ముందుగా వెళ్ళాలి, ఎప్పుడు ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలి అనే కన్ఫ్యూజ్ లేకుండా ఒక క్లారిఫైగా మీకు ఒక ప్లానింగ్ వస్తుంది. ప్లానింగ్ ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్ గా రెండో బెనిఫిట్ ఏంటంటే మనం ప్రాపర్ గా వర్క్ చేసుకోగలుగుతాము. అంటే ప్రాపర్ గా అంటే నిజంగా వర్క్ హార్ట్ఫుల్ గా చేసుకోగలుగుతాము, ఎందుకంటే మనకు ప్లానింగ్ వచ్చింది కాబట్టి. మూడోది ఏంటంటే, మూడో బెనిఫిట్ వచ్చేసి మనం ఫాస్ట్ గా వర్క్ చేయగలుగుతాము. ఎందుకు? మనకు తెలిసిపోయింది మన ప్రాస్పెక్ట్స్ ఎక్కడెక్కడ ఉన్నారు, అందుకు గాను మనం ఎప్పుడు ఎక్కడెక్కడికి వెళ్ళాలని ఒక ప్లాన్ తయారు చేసుకున్నాం కాబట్టి ఆటోమేటిక్ గా ఫాస్ట్ గా వర్క్ చేసే ఒక క్యాపబిలిటీ మనకు వస్తుంది. నాలుగో బెనిఫిట్ ఏంటంటే టీమ్ రిక్రూట్మెంట్, టీము త్వరగా ఫాస్ట్ గా గ్రో అవటం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే టీమ్ ఫాస్ట్ గా గ్రో అవుతుందో ఐదో బెనిఫిట్ ఏంటంటే ఆటోమేటిక్ గా మనకు డబ్బు వస్తుంది. అంటే కొన్ని సంవత్సరాల నుండి చాలా మంది పోరాటం చేసిన వారికి డబ్బు రాని వాళ్ళు
తిరుగుతూ ఉంటారు కదా, వాళ్ళకంటే ముందుగా ఫాస్ట్గా ఈజీగా సింపుల్గా గ్రేట్గా హేవీగా ఎక్కువగా డబ్బు మీరు సంపాదించి వారికి ఆదర్శంగా నిలవడానికి ఈ లిస్ట్ ప్రిపరేషన్, ఈ యొక్క మెటీరియల్ అనేది మీకు చాలా ఉపయోగపడుతుంది. అందుకే ఇమీడియట్గా ఈరోజే నేను ఇప్పుడు చెప్పినటువంటి రెండు వీడియోస్, ప్రాస్పెక్ట్ లిస్టు తయారు చేయటం ఎలా, రెండోది నిరంతరం కస్టమైజేషన్ అంటే నిరంతరం ప్రాస్పెక్ట్ని పెంచుకోవటం ఎలా, ఈ రెండు వీడియోస్ చూసి తక్షణమే ఈరోజే మీ యొక్క లిస్టు పూర్తిగా తయారు చేసి దాన్ని డివైడ్ చేసి నెక్స్ట్ మన క్లాసులో మనం వారిని ఎలా ఇన్వైట్ చేయాలో మనం నేర్చుకుందాం ఫ్రెండ్స్. ఇది ఉపయోగించుకొని మరింత అద్భుతంగా మీరు ఉత్సాహంతో ముందుకెళ్ళి మరింత ఉన్నతమైన స్థానానికి చేరుకోవాలని కోరుకునే మీ మిత్రుడు రాజేష్. మళ్ళీ మనము ఐదవ పాఠంలో కలుస్తాం. అయితే ఫ్రెండ్స్, ముఖ్య గమనిక, మీరు ఎంత సపోర్ట్ ఇస్తూ ఉంటే, ఎంత స్ప్రెడ్ చేస్తూ ఉంటే, మన ఛానల్ ఎంత ఎక్కువ మందికి చేరవేస్తూ ఉంటే, అంత అద్భుతమైన వీడియోస్, అంత అనంతమైన అపారమైన అజేయ విజయ రహస్యాలని మీ ముందుకు తెస్తూ ఉంటాను. ఆల్ ది బెస్ట్ మై డియర్ ఫ్రెండ్స్.